ఉద్యోగాల కల్పన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఆర్థికాభివృద్ధి తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలు అన్ని దానిపైనే ఆధారపడి ఉన్నాయి అందుకే ఉద్యోగాలకు అంత ప్రాధాన్యం ఒక పక్క కొత్త ఉద్యోగాలు సృష్టించడం అంతంత మాత్రంగా ఉంటే మరో పక్క ఆటోమి ఉద్యోగాలను కబలిస్తున్నాయి పది మంది పనిచేసే స్థానాన్ని ఒక్క ఆటోమిషన్ ఆక్రమిస్తుంది తత్ఫలితంగా ఎందరో ఉపాధిని కోల్పోతున్నారు యాంత్రీకరణ వేగం పుంజుకుంటున్న కొద్దీ ఉద్యోగాల సమస్య మరింత జటిలమైపోతుంది అందుకే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రోబోట్ల మీద పన్ను వేయాలని సూచించి అందరి దృష్టిని ఆకర్షించాడు రోబోట్లను వినియోగిస్తున్న కంపెనీలే ఈ పన్నును చెల్లించాలి తద్వారా ఆంత్రీకరణ వేగాన్ని అదుపు చేయవచ్చు ఆ సొమ్ముతో ఉద్యోగాలు కోల్పోయే వారికి ప్రత్యన్యాయ ఉపాధి మార్గాలు అన్వేషించవచ్చు అన్నారు ఆయన ఉదాహరణకి ఒక కర్మాగారంలో పనిచేసే కార్మికుడు ఆర్జించే మొత్తంపై ఆదాయపు పన్ను ఇతర పన్నులు కడతాడు అదే పని ఒక రోబోట్ చేస్తే పన్ను ఆదాయం ఏమీ ఉండదు అందుకని రోబోట్లపై ఎందుకు పన్ను వేయకూడదు అని ఆయన ప్రశ్నించారు ఈ ఆటోమిషన్ల వల్ల అధికంగా నష్టపోయే దేశాలు అమెరికా ఇండియా చైనా నేపాల్ ఇయోపియా ఎల్ సాల్వెడార్ ఈ దేశాలు అధికంగా నష్టపోతాయట సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్